చూడండి ఆ మాట, యోబు గ్రంథము 39:27 నుండి చదువుకుందాం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి, ఏ మాటలు జాగ్రత్తగా వినండి, ఆకాశ వీధికి ఎక్కునా. అందరు ఒకసారి హల్లెలూయా అనండి. ఒకసారి ఇక్కడ ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. పక్షిరాజు చదువు, నీ నా వైపు మీరు చూడాలి, నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా. చూడండి చూడండి, భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్ళాలి. నా వైపు చూస్తున్నారా? భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్ళాలి. ఈ భూమి మీద భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, ఒక రోడ్డు ఉంది. ఇక్కడ బయలుదేరితే అలా వెళ్ళిపోతాం. భద్రాచలం నుండి హైదరాబాద్కి వెళ్ళాలి. ఇక్కడ బయలుదేరితే హైదరాబాద్కి ఒక రూట్ ఉంది. ఈ రోడ్డు మీద మనం వెళ్ళిపోతాం. మీకు తెలుసా మరి విమానాలు ఎలా వెళ్తున్నాయి? ఎలా వెళ్తున్నాయి? ఇక బయలుదేరి ఇటు ఖాళీ ఉందని ఇటుబడి వెళ్ళిపోతాయా? బయలుదేరి ఇటు ఖాళీ ఉందని ఇటుబడి వెళ్ళిపోతాయా? ఆకాశములో దేవుడు వీధులను ఏర్పాటు చేశాడు. విమానాలు ఎలా వెళ్తున్నాయంటే ఆకాశములో కూడా భూమి మీద వీధులు ఎలా, రోడ్లు ఎలా ఉన్నాయో ఆకాశములో దేవుడు వీధులను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అందుకోసమే ఆ విమానం బయలుదేరేటప్పుడు ఈ రోడ్డు మీద, అంటే ఆకాశములో ఏ రోడ్డు అయితే దేవుడు దాని కొరకు ఏర్పాటు చేశాడో ఆ రోడ్డుని అక్కడ ఏం చేస్తారంటే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు క్లియర్ చేస్తారు. అందుకని అది మేఘాల్లో కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకని? ఈ విమానం వెళ్ళేటప్పుడు మరొక విమానం ఎదురుగా రాకుండా అక్కడ సిగ్నల్స్ సిద్ధపరుస్తారు. అందుకనే మేఘాల్లో వెళుతున్న దారి కనబడకపోయినా ఎలా వెళ్ళిపోద్దంటే అక్కడ దేవుడు ఆకాశంలో దాని కొరకు మార్గములను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుడు ఎంత జ్ఞానం కలిగిన దేవుడు. అరే విమానం పోతుందిరా అని మనం చూస్తాం కదా, అది పోవడానికి వెళ్ళే స్థలములో మనకు రోడ్డు ఎలా హైవే రోడ్డు ఉన్నదో దేవుడు ఆకాశ వీధులను విమానముల కొరకు ఏర్పాటు చేశాడు.